ఫ్రెండ్స్ ఇది శాంసంగ్ S21 FE 5G ఆల్రెడీ చేశారు కదా అంటారు, కాకపోతే దీనిలో ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనం చేసిన మోడల్ వచ్చేసరికి Exynos 2100 ప్రాసెసర్తో వస్తుంది. సో దాని ప్లేస్లో చాలామంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అడిగారు, అందుకని చెప్పేసి వీళ్ళు స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్తో తీసుకొని వచ్చారు ఈ ఫోన్ని. సో ఈ ఫోన్ ఎఫ్ఈ అంటేనే ఫ్యాన్ ఎడిషన్ అంటారు వీళ్ళు. ఎవరైతే శాంసంగ్ ఫ్యాన్స్ ఉంటారో సో వాళ్ళకి ఎస్ సిరీస్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాన్ని బడ్జెట్లో తీసుకోవడానికి ఈ ఫోన్ తీసుకొచ్చినట్టు చెప్తారు. ఒకవేళ మీరు బడ్జెట్ 50,000 రూపాయలు లోపు అనుకోండి, సో ఈ ఫోన్స్ మీకు చాలా బాగుంటాయి. మ్యాక్సిమం ఫీచర్స్ ఉంటాయి దీన్ని మీకు, లైక్ వాటర్ రెసిస్టెంట్ కానీ, వైర్లెస్ ఛార్జింగ్ కానీ, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ, ఫ్లాగ్షిప్ కెమెరాస్ ఉంటాయి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అది కూడా 2 కెమెరాస్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, బ్యాక్ కెమెరాస్, అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. సో ఇవన్నీ మీకు ఫ్లాగ్షిప్ ఎస్ సిరీస్లో ఉంటాయి, అవి తీసుకొచ్చి దీనిలో పెట్టి వీళ్ళు తక్కువ రేటు తీసుకొస్తారు. ఎఫ్ఈ సిరీస్ అని చెప్పేసి వీటికి పేరు పెట్టారు. ఫస్ట్ మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చూస్తే బాక్స్ లోపల మీకు మొబైల్ ఫోన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్, టైప్ సి టు టైప్ సి కేబుల్, సిమ్ ఇజెక్టర్ పిన్ ఇవే ఉంటాయి మీకు, ఛార్జర్ బాక్స్లు అయితే రాదు. అండ్ ఇది కొత్త కలర్, చూడడానికి డిఫరెంట్గా ఉంది, నావీ కలర్ ఇది. సో ఇది నార్మల్గా అయితే మీకు ఆలివ్, గ్రాఫైట్, వైట్, లావెండర్, సో ఇట్లాంటి కలర్స్లో వస్తుంది. ఇది నావీ కలర్ తీసుకొని వచ్చారు, కొత్త కలర్. అండ్ ఈ ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ ఇవన్నీ మీరు అక్కడ చూడొచ్చు, సేమ్ అదే ఉంటుంది, ఏమి తేడా అయితే ఉండదు. ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ చూస్తే మొత్తం మీకు కంప్లీట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. దీనిలో మీకు యామ్లెడ్ డిస్ప్లే ఉంటుంది, 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డైనమిక్ యామ్లెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్, 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 12MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, 8MP టెలిఫోటో లెన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, ఫ్రంట్ 32MP కెమెరా, 4500mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, 15W వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 5W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇవి కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్. అండ్ ఈ ఫోన్ ఇంకా మెయిన్ మనం మాట్లాడాల్సిన ప్రాసెసర్, ట్రిప్లెట్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ట్రిప్లెట్ ప్రాసెసర్ ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం. సో ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, దీని మీరు జనరల్ యూస్కి ఎటువంటి ప్రాబ్లం, జనరల్ యూస్లో మీకు ఏం ప్రాబ్లం లేదు. గేమ్స్ కూడా మీరు ఏ గేమ్ వేసినా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ బీజీఎంఐ మీకు అన్ని గ్రాఫిక్స్లో ఇది హ్యాండిల్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD, సో అన్ని గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే ప్రాసెసర్లు అన్నీ ఏంటంటే మనకి కొద్దిగా క్లాక్ స్పీడ్ పెంచ్ చేసి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసి తీసుకొస్తున్నారు. ఈవెన్ ట్రిపుల్ ఎయిట్ కూడా ఇప్పుడున్న గేమ్స్ అనేది మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ బీజీఎంఐ కూడా నేను చాలాసేపు ఆడాను, బీజీఎంఐలో నాకు ఎక్కడ ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. కాకపోతే ఎక్కువసేపు ఆడినప్పుడు మాత్రం కొద్ది ఫ్రేమ్ డ్రాప్ నోటీస్ చేస్తా, కానీ మరి భయంకరమైన ల్యాగ్లు అట్లాంటివి అయితే నేనేమి చూడలేదు. అండ్ ఇంకొకటి దీనిలో నాకు జైరో బాగా నచ్చింది, జైరో ప్లేయర్ నేను. జైరో ఆడుతున్నప్పుడు అయితే మాత్రం ఫోన్ లైట్ వెయిట్ ఉంది, జస్ట్ ఇది మీకు 177 గ్రామ్స్ ఉంటుంది. సో జైరో నాకు యూజ్ చేసేటప్పుడు మన ఇట్లా ఫోన్ ఇట్లా అంటాం కదా, అప్పుడైతే మాత్రం చాలా బాగా అనిపించింది మనకంటే. ఇన్ హ్యాండ్ ఫీల్ ఫోన్ చేతిలో చాలా బాగుంది. దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది, మీకు ఏదైతే సైడ్స్ ఉందో ఇది మీకు అల్యూమినియం బాడీతో వస్తుంది, బ్యాక్ సైడ్ ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఆ ప్రైస్లో మనకి గొరిల్లా గ్లాస్ 5 ఇట్లాంటివి ఉంటాయి, దీనిలో మీకు విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది, కొద్దిగా ఇది స్ట్రాంగెస్ట్ గ్లాస్. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, అయితే మీకు ఎస్ సిరీస్లో డిస్ప్లే చూస్తారో సేమ్ అలాగే ఉంటుంది మీరు చూడగానే డిస్ప్లేని. అండ్ సౌండ్ కూడా స్టీరియో స్పీకర్తో వస్తుంది, మీకు డాల్బీ అట్మాస్తో వస్తుంది, హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మీరు వాడుతున్నప్పుడు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంటుంది కదా, ఫ్లాగ్షిప్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో సేమ్ అదే ఫీడ్బ్యాక్ మీకు వస్తుంది యూజ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడాలి. కెమెరా నార్మల్గా పేపర్ మీద చూసి 12MP కెమెరా అని చెప్పేసి అనుకుంటారు, కాకపోతే వీటి పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి. పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బాగుంటాయి, మీకు ఏదైతే మెయిన్ కెమెరా 12MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, 8MP ఏదైతే టెలిఫోటో లెన్స్ ఇవి కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అండ్ 12MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, ఈవెన్ లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి మీకు. అండ్ ఈవెన్ ఏ టెలిఫోటో లెన్స్ ఉన్నాయో అవి మీరు జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్ తీసేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతాయి అవి. అండ్ నెక్స్ట్ ఏదైతే వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు యూజ్ చేయొచ్చు, మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ 32MP కెమెరా ఉంది, ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, 32MP కెమెరా. అండ్ దీని కొన్ని శాంపిల్స్ దీని కూడా చూడొచ్చు. అండ్ ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీకు 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి శాంసంగ్ ఫోన్స్లో ఉంటాయి కదా, మీరు డ్యూయల్ వీడియో రికార్డ్ చేయొచ్చు, సింగిల్ టేక్ ఉంటుంది, స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ ఏదైతే శాంసంగ్ ఫోన్స్లో ఉంటాయి, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అన్ని ఫీచర్స్ అయితే మీకు ఈ ఫోన్లో అయితే ఉంటాయి. సో కెమెరా కూడా మీకు చాలా బాగుంటుంది, కెమెరా కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. దీనిలో బ్యాటరీ 4500mAh బ్యాటరీ ఉంటుంది, 25W వైట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో దీని యూస్ చేసి మీరు ఛార్జ్ పెడితే ఫోన్ మీకు 50% ఒక అరగంటలో ఛార్జ్ అయిపోతుంది. అండ్ డిశ్చార్జ్ విషయం వస్తే మాత్రం 4500mAh బ్యాటరీ కాబట్టి మ్యాక్సిమం యూజర్స్ ఎవరైతే మీడియం యూజర్ వరకు అయితే మీరు ఫుల్ వర్కింగ్ ఈజీగా యూజ్ చేయొచ్చు, మరీ హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, వీటిని మీరు
యూస్ చేసుకోవాలన్నా కానీ యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఈ ఆప్షన్స్ ఉంటాయి. సెన్సార్స్ కూడా అన్నీ ఉంటాయి, ఫ్లాగ్షిప్ ఫోన్ ఏమి దీంట్లో స్కిప్ చేయరు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, సో ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంటుంది, యాక్యురేట్ ఉంది. అండ్ ఇంకోటి దీనిలో మీకు ఇప్పుడు కొత్త వచ్చింది కాబట్టి ఇది మీకు డైరెక్ట్ 113 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ 1UI 5.1 మీద రన్ అవుతుంది. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి ఏం చెప్పలేదు, నార్మల్ సామ్సంగ్ 4 ఇయర్స్ వరకు 100 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తూ ఉంటుంది, దీనికైతే ఏమి లేదు, మెన్షన్ చేయలేదు. దీనిలో మీకు కస్టమ్ ఇవే కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం, నాక్ సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూర్ ఫోల్డర్ ఉంటుంది, సెక్యూరిటీ పరంగా చాలా ఉంటుంది దీనిలో. అండ్ కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించదు, సామ్సంగ్ డైలర్తో ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి, మీకు NFC ఉంటుంది అండ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది, డైరెక్ట్ వాటర్లో పడినా కానీ ప్రాబ్లం ఉండదు. అంతే, ఇంకా దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే మీరు S21FE వీడియో అయితే చూడండి, కంప్లీట్ వీడియో సేమ్ అదే కాకపోతే ప్రాసెస్ చేంజ్ అయింది. అండ్ దీనిలో 8GB ర్యామ్ 256GB మోడల్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు, ఇంతకుముందు 128GB ఉండేది, ఇప్పుడు 256GBకి పెంచారు. దీని ప్రైస్ 49,999 రూపాయలు పెట్టారు, బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఇది మీకు 44,999 రూపాయలకు వస్తుంది, HDFC కార్డ్స్పై మీకు 5,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి ఒకవేళ మీరు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ 50,000 పైకి వెళ్ళింది అనుకోండి ఎస్ సిరీస్ ఫోన్స్కి వెళ్ళండి, 50,000 లోపు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే మీరు వేయచ్చు. ఇది ఓవరాల్ సామ్సంగ్ S21FE అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. అయితే వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.